Welcome to our channel Saradaga Sarada. మన బాల్కనీలోకి రెండు బర్డ్స్ వచ్చి వాటి సౌండ్స్ చాలా సందడి చేసినాయండి. నేను ఆ సౌండ్స్ కూడా రికార్డ్ చేయాల్సింది. జస్ట్ నేను రికార్డ్ చేశాను కానీ అనుకోకుండా నేను అది డిలీట్ చేయాల్సి వచ్చింది. ఆ వాయిస్ నేను మర్చిపోయి డిలీట్ చేశాను అన్నమాట. చాలా బాగుందండి, చాలా ఆహ్లాదకరంగా అనిపించింది నాకు. మనం పెంచిన కొన్ని మొక్కలకి ఎంత బాగా బర్డ్స్ తిరుగుతుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. మీరు కూడా తప్పకుండా గార్డెన్ పెంచండి. మీకు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు మొక్కలు పెట్టండి. చిన్న స్థలంలో కూడా మనం మంచిగా గార్డెన్ పెంచుకో వచ్చు. అది కూడా చక్కగా ప్లాన్ చేసుకోండి. నిన్న నేను లైవ్ ప్రోగ్రామ్ చేశానండి, నిన్న ఈవినింగ్ 5కి. తప్పకుండా మీరు అది ఒకసారి మీరు చూడండి. దాంట్లో నేను గివ్ అవే అనౌన్స్మెంట్ చేశాను. వాటిలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడాను నిన్న లైవ్లో చెప్పాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా నేను ఆన్సర్ చేస్తాను. అంతేకాకుండా మనకు వ్యూస్ చాలామంది ఉన్నారండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. గివ్అవేలో కూడా పార్టిసిపేట్ చేయండి. ఇది బ్యాక్ సైడ్ ఉన్న బాల్కనీ అండి. దీంట్లో ఒక దోసకాయ చెట్టు పెట్టాను కదా, అది ఆల్రెడీ మీకు చూపించాను. రెండు కాయలు వచ్చినాయన్నమాట, చాలా టేస్టీగా ఉన్నాయండి. ఎట్లయినా ఎంత హ్యాపీగా ఉంటుంది కదా, మనం పండించుకొని మనం కోసుకొని మనం తింటుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. నేను ఇది ఒక కాయని పప్పులో వేసాను, ఒక కాయని పచ్చడి చేశాను. ఒక కప్పు వేసిన గుళ్ళు తీసుకున్నానండి, హాఫ్ కప్పు జీడిపప్పు తీసుకున్నాను, ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను. నువ్వుల్లో ఒక రెండు స్పూన్లు పొట్నాల పప్పు తీసుకున్నాను, ఒక హాఫ్ కప్పు బాదం పప్పు తీసుకున్నాను, పెద్ద కప్పు బెల్లం తీసుకున్నాను. ఇవన్నీ కూడాను ఫ్రై చేసుకోవాలండి. మన నేనైతే ఓవెన్లో వేడి చేసుకున్నాను. మీ కళాయిలో పొయ్యి మీద పెట్టుకుని కళాయిలో కూడా సిమ్లో పెట్టి వేపుకోవచ్చు. మరీ ఎక్కువ హీట్ అవ్వక్కర్లేదు, పొట్టు వచ్చేయాలండి. వేసిన గుళ్ళు అయితే పొట్టు వచ్చేసేయాలి. ఓవెన్లో అయితే మనకు 2 నిమిషాలు అయిపోతుందండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేసిన గుళ్ళు చూసారు కదా, ఈజీగా పొట్టు తీసేసాను. దీన్ని బద్దలుగా ఏం చేయక్కల, మనం మిక్సీ పట్టుకుంటాం కాబట్టి పొట్టు వచ్చేస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడు నేను మిక్సీ చేసేసుకుంటున్నానండి. మనకు బాగా మెత్తగా చేసుకోక్కర్లేదు, పౌడర్ లాగా అలా కచ్చాపిచ్చా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఫస్ట్ నేను బాదం పప్పు జీడిపప్పు రెండు మిక్సీ పట్టుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ నువ్వులు వేసిన గుళ్ళు కూడాను మిక్సీ పట్టుకున్నాను. నేను నువ్వుల్లో ఒక స్పూన్నర పొట్నాల పప్పు కూడా వేసానండి, టేస్ట్కి బాగుంటుందని చెప్పి. ఇప్పుడు నేను బెల్లం ఏం చేస్తున్నానంటే పొయ్యి మీద పెట్టుకొని కరగబెట్టుకుంటున్నాను. మనకి ఇక్కడ పాకం రావాల్సిన అవసరం లేదండి, కరగబెట్టుకొని కొద్దిగా నీళ్ళే పోసుకోవాలి, ఎక్కువ వాటర్ పోయకూడదు. బెల్లం కరిగినాక ఒక 5 మినిట్స్ బాగా బబుల్స్ రావాలంటే బాయిల్ అవ్వాలన్నమాట. మరిగినాక అప్పుడు మనం ఈ పౌడర్ని మనం వేసేయాలి. మీకు టేస్ట్ బాగుంటుంది అనుకుంటే బాగా మెత్తగా చేసుకోండి, కానీ నాకు తెలిసి అది మనకు పలుకులు తగులుతుంటేనే టేస్ట్ బాగుంటుంది. కాబట్టి నేనైతే కచ్చాపిచ్చా అంటే తెలుసు కదండి, కొద్దిగా అక్కడక్కడ బద్దలుండేటట్టుగా మిక్సీ పట్టుకున్నాను. మళ్ళీ నేను ఒకసారి కొలతలు చెప్తున్నానండి. హాఫ్ కప్పు బాదం పప్పు, హాఫ్ కప్పు జీడిపప్పు, ఒక కప్పు వేరుశనగ గుళ్ళు, ఒక కప్పు నువ్వులు, ఒక 2 స్పూన్లు పొట్నాల పప్పు, కొద్దిగా యాలక్కాయ పొడి, బెల్లం మాత్రం కప్పున్నర తీసుకున్నానండి. బెల్లం కరగపెట్టేసుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే పచ్చి వాసన రాకుండా ఉంటుంది. బెల్లము కొద్దిగా నీళ్లు వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని కరిగినాక ఒక 5 మినిట్స్ బాయిల్ అయిపోయినాక అప్పుడు ఈ పౌడర్ దాంట్లో వేసేసేయడమే. పౌడర్ లాగా చేసుకుంటే మరీ ఇదిగా ఉంటుందండి. కొద్దిగా కచ్చాపిచ్చా చేసుకోండి, అక్కడక్కడ మనకు పలుకులు తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇది చాలా మంచిది హెల్త్కి. దీంట్లో నువ్వుల్లో ఏ విటమిన్ ఉందండి, మనకు ఐరన్ అనేది కంటెంట్ అనేది ఉంటుంది, బెల్లంలో అలానే ఉందండి. మనకు థైరాయిడ్ వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఇది చాలా మంచిది. డైలీ 2 లడ్డూలు కనుక దీన్ని తీసుకున్నట్లయితే మనకు చాలా హెల్త్కి చాలా మంచిదండి. బ్లడ్ పడుతుంది, అలాగే మనలో ఇమ్యూనిటీ శక్తి అనేది బాగా పెరుగుతుందండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఈ మంచిది, అలాగే థైరాయిడ్ కూడా చాలా మంచిదండి. దీంట్లో నువ్వులు అనేది థైరాయిడ్కి చాలా మంచిది. మనం దీన్ని బెల్లంతో తీసుకోవడం వల్ల ఐరన్ అనేది బాగుంటుందండి, అందుకని నేను బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు నేను కొద్దిగా యాలక్కాయ పొడి తీసుకున్నాను, చూసారు కదా బెల్లం కరిగినాక జస్ట్ ఒక 5 మినిట్స్ ఇలా పొంగురానిచ్చాను. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటే మనకు బాగుంటుందండి, లేదు అంటే స్కిప్ చేసేయండి, అది నో ప్రాబ్లం. నేనైతే 2 స్పూన్లు నెయ్యి వేసానండి.
దీనికి మనకి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు కాబట్టి అసలు మనకు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇది పాకం ప్రసక్తి లేదు, దీనికి తీగ పాకం రావాలి, ముదురు పాకం రావాలనేది లేదనమాట. ఇప్పుడు నేను మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ చూసారు కదా, చక్కగా అక్కడక్కడ బద్దలు కనపడుతున్నాయి, ఆ విధంగా నేను మిక్సీ పట్టుకున్నానండి. మొత్తం నేను ముందు మిక్స్ చేసేసుకున్నాను, ఎందుకంటే మనం ఫస్ట్ జీడిపప్పు బాదం పప్పు పట్టాము, తర్వాత వేసంగి నువ్వులు పట్టాం కదా, రెండింటిని కూడా బాగా కలిపేసుకున్నాను. అన్నీ మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు నేను పాకంలో వేసేసాను. ఇదేం ఉండకట్టదండి, మనం మొత్తం వేసేసుకొని ఒకేసారి తిప్పేయచ్చు, ప్రాబ్లం ఉండదు. చల్లారినాక చక్కగా లడ్డూలా చేసుకొని రోజుకి రెండు కనుక తీసుకున్నట్లయితే మనకు ఈ విటమిన్ అనేది బాగా వస్తుందండి. అలాగే బెల్లంలో ఉన్న ఐరన్ ఉంటుంది. మనం వేసిన పప్పు చాలా మంచిదండి, హెల్త్కి కానీ మన బ్లడ్కి కానీ, బ్లడ్ పడడానికి కానీ, థైరాయిడ్ కంట్రోల్కి కానీ చాలా మంచిది. నువ్వులు కానీ, వేసిన గుళ్ళు కానీ, బాదం, జీడిపప్పు అన్నీ మనకు హెల్త్కి చాలా మంచిది కాబట్టి తప్పకుండా డైలీ రెండు తీసుకుంటే కనుక చాలా చాలా మంచిది. అందుకని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. కొద్ది చల్లారినాక అప్పుడు మనం లడ్డూలా చేసేసుకుందామండి. నేను ఇంకా ఆఫ్ చేసేసాను, ఆల్రెడీ నేను పాకం పట్టినాక నేను ఆఫ్ చేశాను. పైన ఒక రెండు స్పూన్లు నేను నెయ్యి వేసుకుంటున్నాను, మీరు వేసుకోకపోయినా ఇది స్కిప్ చేసేయండి. చల్లారినాక నేను లడ్డూలా చేసేసుకున్నానండి. హెల్త్కి చాలా మంచిది, పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ కూడాను ఇది తీసుకోవచ్చు. ఇంకా దీంట్లో మనం కావాలంటే ఇంకా పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చండి. చూసారు కదా అన్నీ రెడీ అయిపోయినాయి, చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మా అమ్మమ్మ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కడం మర్చిపోకండి, అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్.